హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్రావత్ ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ ఫమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆ వైసీపీ నేతల జంపింగ్ జగన్ మంచికేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆ నేతలంతా ఆలిజ్ బెల్ అన్నారు జగన్ పొగడ్తలతో ముంచెత్తారు జగన్ ఫోటోతోనే తాము గెలిచామని చెప్పారు రెండు ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేసి నూట స్థానాల్లో గెలిచిందంటే అది జగన్ వల్లే సాధ్యమైందని పొగడతల మీద పొగడతలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తమకు వైసీపీ టికెట్ ఇస్తే చాలు అనుకున్నారు తాము గెలిచినట్లేనని పార్టీ నేతలు జగన్ వద్దకు క్యూ కట్టారు ఆయన పాదయాత్రకు కూడా మంచి స్పందన రావడంతో ఇక జగన్ కు తిరుగులేదన్నారు తమ నియోజకవర్గంలో ప్రచారానికి రావాల్సిందిగా కాళ్ళవేళ్లా పడ్డారు బతిమలాడారు అన్నా ఒక్కసారి వచ్చిపో అంటూ కూని రాగాలు తీసిన నేతలు కూడా ఉన్నారు అలాంటి జగన్ ఇప్పుడు అదే నేతలకు చేదుగా మారారు కేవలం అధికారం కోల్పోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు జగన్ అధికారంలోకి రాకముందు కూడా ఒకటే పరిస్థితి ఆయన కోసం ఆయన అపాయింట్మెంట్ కోసం పడుగాపులు కాచిన నేతలు గెలిచిన తరువాత మంత్రి పదవుల కోసమో నామినేటెడ్ పదవుల కోసమో పైర్వీలు కూడా చేసుకున్నారు తాము తొలి నుంచి జగన్ వెంటే ఉన్నామంటూ బీరాలు పోయారు అంతేకాదు జగన్ను వదిలే ప్రసక్తే లేదని తమ రాజకీయ జీవితం అంతా వైసీపీలోనే ఉంటుందంటూ భారీగా డైలాగులు కొట్టారు కానీ అలాంటి నేతలే ఇప్పుడు పార్టీ నుంచి జారుకోవడం చూస్తే రాజకీయాల మీదే అసహ్యం వేస్తుంది వైఎస్ జగన్ శుద్ధపోసా అని చెప్పలేం ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు ఐఏఎస్ ఐపీఎస్ ల కోటనే జగన్ నడిపించి ఉండవచ్చు రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్లి ఉండవచ్చు ఎవరి మాట విని ఉండకపోవచ్చు కొన్ని పాలనపరమైన నిర్ణయాలు విమర్శలకు గురి కావచ్చు అయితే ఆయన బట నొక్కినప్పుడల్లా పక్కన చేరి చప్పట్లు కొట్టిందెవరు అన్నా నువ్వు సూపర్ అంటూ పొగడుతలతో ముంచెత్తిందెవరు ఈ నేతలు కాదా మంత్రి పదవి కోసం ఆయన కాళావేళా పడి మంత్రివర్గంలో చేరి ఎన్నడూ తమ రాజకీయ జీవితంలో చూడని మాజీ మంత్రి అనే ట్యాగ్ లైన్ ను పేరు వెనుక తగిలించుకునేలా ఎవరు ఇలా అనేక మంది నేతలు రాజకీయంగా ప్రయోజనాలు పొందారు ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీగా రాజ్యసభ పదవి ఇచ్చి మరీ జగన్ తనకు నమ్మకమైన నేత అని భుజం తట్టి ప్రోత్సహించిన నిజం కాదా కాని నేడు వారందరికీ జగన్ విషంగా మారా అన్న చర్చ పార్టీ కార్యకర్తల్లో జరుగుతోంది క్షేత్రస్థాయిలో జగన్కు జరుగుతున్న పరిణామాలన్నీ భవిష్యత్తులో మంచి చేస్తాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది అన్ని రోజులు ఒకేలా ఉండవని జగన్ పార్టీ తిరిగి పుంజుకోవడం ఖాయమన్న వార్తలు కేడర్ నుంచి వినిపిస్తున్నాయి ఇప్పుడు వెళ్లిపోయిన నేతలు ఎవరిని రానున్న కాలంలో చేర్చుకోవద్దంటూ అప్పుడే వైసీపీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున వినతులు రావడం కూడా ఎందుకు అర్థం పడుతోంది మొత్తం మీద జగన్ కష్టకాలంలో పార్టీని వీడిన నేతలపై మాత్రం ముఖ్య కేడర్లో సదాభిప్రాయం లేదన్న మాట మాత్రం వాస్తవం మరి ఈ జంపింగ్ నేతల భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి